పోలీసులకి ఇవ్వలేక రిపోర్టు, రౌడీని తెచ్చుకుంటా సపోర్టు చెప్తా. ఏంట్రా అంటున్నాడు గలీదోడా, నీ అసలు డబ్బులు బాధి గాని పోనీయా అంటున్నాడు సార్. వాడు అంటున్నాడా తమరే చమత్కరిస్తున్నారా? అడిది కుదరదు, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గెటప్ చూసి పెద్ద మనిషి అనుకుంటానవేమో, పెద్ద ఉల్ఫా గాడు. ఉల్ఫా అయితేనే ఆలిండి అల్ఫా. సరే తప్పగా లోపలికి వెళ్తే మీకే డేంజర్. ఏ గోలీసోడా తెలుద్ది అంటే? ఆ చెప్తారు చెప్తారు, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్. ఏంటి పేలేది? అరే పేలింది సార్. అక్కయ్య తెచ్చుకున్న రౌడీగాడు ఇడేన అనుకుంటానరా? అవును సార్. నువ్వు సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టమేంటి? అట్ట చెప్పరాదు, అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు. ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? అసలు ఎవరయ్యా నువ్వు? ఓహో, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావే? ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి వంగని లోపలికి వెళ్ళు. రెచ్చిపోతున్నావే బాబు, నాకు పై వర్గాల్లో చాలా పలుకుబడింది, నేను పై నుంచి వచ్చా. నాకు కింద వర్గాల్లో చాలా పలుకుబడింది, కింద నుంచి వచ్చా. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు లుచ్చావి తుచ్చావి బచ్చావి. అరే మీకే తెరకా, మీరు కరెక్ట్ గా చెప్పిండు. అంతేకాదు ఇంకా చాలా తెలుసు. వెనకటికి ఇలాగే చెల్లెల్ని నేర్పించుకుతున్న యదవకుడు ఉన్నాడు, ఆడి పేరేందబ్బా? కంసుడు. ఈడు అట్టడే కదా? అవును నేను కంసుడే. అయితే ఏంటంట? అంతేనంట? అయితే నేను కిట్ట పరమాత్ముడినిలే. ఒక్కసారి మోహన్ చూపించినాయన యదమోహన్ ఇది గాని నా మోహన్కే కలకల కలకల ఆడిపోతుంటే. బాలు ఎవరితో గొడవ పడుతున్నావు? అక్కాయ్ నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. విన్నావుగా, దయచేరా వంకాయ్ లేకపోతే తినిపిస్తా పచ్చి మిరపకాయ. కాగో అమ్మ ఒంటరి అనుకున్నావేమో, పెద్ద కొడుకుని నేనున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుండె తీసి గుప్పెట్లో పెడతా. అక్కాయ్ ఈ రౌడీ గారితో మెడబెట్టి బయటికి గెంటిస్తావు కదూ, ఆడు రౌడీ అయితే నేను కేడీనే. ఇప్పటిదాకా చిన్న చిన్న డోసులే తిన్నావు, ఇక నుంచి తినిపిస్తా వెటర్నరీ డోసు. ఏంటి నీ అప్పగారి ఇల్లు లోపలికి వెళ్ళిపోతున్నావు? అప్పగారి ఇల్లు కాదురా, అత్తగారి ఇల్లు. నా ఫ్రెండ్ అవమానించే అధికారం నీకు లేదు. ఈ సంగతి నీకు తెలీదు, ఈడు పెద్ద బేవర్సు గాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే నీకన్నా బేవర్సు గాడా? అది కాదు చెల్లెమ్మా. ఎవరా నీకు చెల్లెలు? ముందట నదులు వదులుతాను, కానీ ఇక్కడ కాదు, మూసీ నదులు వదులుతాను. వదులుతావా వదలవా? కమాన్ కనేరా. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? కింద నుంచి వచ్చావా? నేను సైడ్ నుంచి వచ్చాలే. ఎలా ఉంది? అరిస్తే ఆయన వస్తుంది కానీ అమ్మాయిని వదిలిపెట్టి నీ కొడుకు నిలబడి చెప్పు. నువ్వు అక్కడ వెళ్ళరా, అమ్మాయిని వదిలేసాయి, లేకపోతే వెళ్ళదు పిక్నిక్ కాదు, నన్ను తీసుకెళ్ళి శ్మశానానికి. తినరా మళ్ళీ కలుద్దాం. నో నేను వస్తాను. ఇక్కడ నేను చేస్తా ప్లీజ్. ఇప్పుడు చెప్పు ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చావు. ఇదిగో చెల్లెమ్మా, నువ్వు వాడిని వదిలేమన్నావు వదిలేశా, కానీ వాడే నిన్ను వదిలేశాడు, ఇందులో నా తప్పేమీ లేదు. ఏంటి బావా, మా నాన్న మా నాన్నని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మీ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు, ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నాడు. నిన్ను వల్లో వేసుకోమని నన్ను పంపించాడు, అది నాకు ఇష్టం లేదు బావా. నిన్ను ప్రేమలోకి పడేలేదంటే నన్ను చంపేస్తాడు. నన్ను ప్రేమిస్తున్నట్లు నటించవా బావా? పిచ్చిదాన, నటించడం చేతగా నీతో నేను నటించలేను. నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను బావా. ఏంటి తెల్లమ్మా అట్ట ఎడితే కట్టాలు తీరవు, ఎదురు తిరగాలి.
నువ్వు అను ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెట్టి తోగి నీ చేతుల్లో పెడతాను. ఇది నా సంసారానికి సంబంధించిన విషయం, నీ జోక్యం అనవసరం. అదిగా సెల్లమ్మ, ఇంతలో తిరిగే స్థాయికి నా భర్త దిగజారిపోయాడు. ఒక బజార్ రౌడి నీ అన్నయ్య అని పిలిచే స్థాయికి నేను దిగజారలేదు. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది, అయినా నేను ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మా ఆవిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది. తాగింది, నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది, కొట్టింది. నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు. నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రామ్ పెట్టామనుకో. జోకర్ లాంటివన్నీ ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ఎంత ధైర్యం! ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాడిని పైగా నమ్మకస్తుని అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో. వాడు వాడు ఏంటి సెల్లమ్మా, మొహమాట పడతావేంటి అంట? బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? నన్ను చాలా సినిమా చూసా, అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మ నిట్టాకే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలాగేడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రమ్మ వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లమ్మా, గుడ్డుసప్పుడు కాకుండా పని అయిపోద్ది. అట్ట కానీ చెప్తా, బోధపడ్డా? రాజీ రాజీ వచ్చేసేమన్న మాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడీలు చచ్చాను అనుకో. ఇక సరసం మొదలెడదామా? వాయిస్ శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలు ఉన్నాయి. అలాగా ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా. అమ్మా సుకుమారి, ఎంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయిస్ ఆచారం ఆచారమే. ఏమిటి, నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చేయాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీక్. అట్టంటే ఎలా ఆచారం? ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి, అసలే అర్భకుణ్ణి. అరే రే, ఏంటి నా గోళీ సోడా తాగందే అస్సలు మూడు రోజు. ఓ సంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు, సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొరలు కమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో, ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. నాకు సగం ఇవ్వా. సగం ఏంటి,
ఫుల్గా ఇస్తా. అసలు నాకు పుట్టిన బుద్ధి కాదు, వేరే రాజు పుట్టించిన బుద్ధి. దప్పిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి దర్శించవస్తా. ఇదిగో ఇట్టాటి మన గిట్టవు. మనం ఒకటి పదశల్లమ్మా.